వెల్కమ్ బ్యాక్ టు టూ వైజాగ్. అనకాపల్లి జిల్లా గొలగుండ మండలం కొత్త ఎల్లవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి పాఠశాలలోని ప్రతి క్లాసులో ప్రతి విద్యార్థి చదువు యొక్క సామర్థ్యం పరీక్షించారు, చదివించారు, బోర్డుపై లెక్కలు చేయించారు. క్లాసులో 16 మంది ఉంటే 16 మంది గురించి, వారి చదివే సామర్థ్యం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. కేవలం ఇంగ్లీషు లెక్కల మీదే మాత్రమే కాకుండా సైన్స్పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 10వ తరగతి వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అందరూ పాస్ అవ్వాలని వారికి 3, 4, 5 తరగతుల సంబంధించి తెలుగు, మ్యాథ్స్, రీడింగ్ కెపాసిటీని ఆయన ప్రత్యేకంగా పరీక్షించారు. దీనికి సంబంధించి లెక్కలు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లెక్కల ఉపాధ్యాయురాలు జ్యోతిని కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని సుమారు గంటన్నరసేపు అదే పాఠశాలలో ఆయన కాలం వెళ్ళబుచ్చి సంతృప్తిని వ్యక్తపరిచారు. కార్యక్రమానికి డిఈఓ ఎం వెంకటలక్ష్మ, ఎంఈఓ ఓ సత్యనారాయణ, ఆర్డీఓ హెచ్వి జయరాము, జడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు, తహసీల్దార్ గార ఆనందరావుతో పాటు స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ అంగన్వాడీ సెంటర్ను ఆయన విజిట్ చేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెంటర్ నీట్గా ఉండడం, పిల్లలు పరుండి ఉండడం, అక్కడ వాతావరణాన్ని చూసి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చక్కగా పనిచేస్తున్న అంగన్వాడీలను ప్రోత్సహించాలని, అదేవిధంగా అన్ని సెంటర్లు కూడా ఇదే మాదిరిగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను సూచించారు. జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆర్డీఓతో కలిసి ఆయన సందర్శించారు. 3వ తరగతి విద్యార్థిని జ్యోతి మ్యాథ్స్ టీచరు స్వయంగా లెక్కలు చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు లెక్కలకు సంబంధించి తయారు చేసిన ప్రొఫార్మాను జిల్లా అంతటా అన్ని స్కూళ్లకు తెలియజేయాలని డిఈఓకు ఆయన సూచించారు. లంచ్ టైంలో పిల్లలతో కలిసి ఆయన కూడా భోజనాన్ని రుచి చూశారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి, క్లాసులను చూసి సుమారు 152 మంది ఉన్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రతి విద్యార్థిని, ప్రతి క్లాసును ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తపరిచారు. గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో గొలగొండ జడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు తన 2 కుమారులు డాక్టర్లను తీసుకుని వచ్చి ప్రత్యేకంగా కలెక్టర్ పరిచయం చేసి పుష్పగుచ్చాలను అందించారు. థ్యాంక్ యూ టీవీ వైజాగ్, మీ ఎంఏ రాజు.